సన్నిహితులైనటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనే డాక్టర్ గురువారెడ్డి గారు. సార్, ఆయనతో ఎలాంటి రిలేషన్ ఉంది, ఏంటి? అసలు నాకు ఒక సినిమా అభిమానిగా, తర్వాత ఒక పరిచయమైన వ్యక్తిగా, ఒక డాక్టర్గా మూడు రకాల అనుబంధాలు ఉన్నాయి. ఆయన మోకాళ్ళు పాడైపోయి చాలా రోజులైంది. ఆ మోకాళ్ళు బాగు చేయాలనే ప్రయత్నంలో చాలాసార్లు ఆయన బలవంతం పెట్టాం. నేను, తనికెళ్ళ భరణి గారు, వరప్రసాద్ రెడ్డి గారు కలిసి, సార్ మీరు నేషనల్ ట్రెజరు, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అని. కానీ ఆయన డాక్టర్ గారు నాకు వయసు ఎక్కువైందిలేండి అని కొంచెం వెనకాడారు. సో ఆ మోకాళ్ళు మార్చి ఆయన మళ్ళీ కుర్రాళ్ళలాగా పరిగెత్తించాలన్న నా తాపత్రయం ఫెయిల్ అయిపోయింది. ఒక వ్యక్తిగా ఆయన చాలా గొప్ప వ్యక్తి, నాకు ఆయన చూస్తే ఋషి గుర్తొస్తారు. తర్వాత ఈ మధ్యకాలంలో గడ్డం అది పెంచిన తర్వాత నిజంగానే ఋషిలాగా ఉంటున్నారు ఆయన. అది బాలసుబ్రహ్మణ్యం గారు మీద నేను ఆ మధ్య వీడియోలు తీసినప్పుడు నేను ఇంటికి వచ్చి ఆయనతో ఒక గంట కూర్చొని ఆ వీడియో బయట తీసుకుని వెళ్ళడం జరిగింది. అదే నా లాస్ట్ కలయిక. సో గొప్ప వ్యక్తి, మనం చాలా చాలా కోల్పోయాం. ఆయన ఎన్నో కళాత్మక సినిమాలు తీయడం జరిగింది, ఒక సందేశాత్మకమైన సినిమాలు కదా. సో ఆయన సినిమాలు ఎలా ఉండేవి మీకు, ఎలా? ఆయన సినిమాలు ఎలా ఉండేవి, ప్రతి సినిమా ఒక కళాఖండం. ఏ సినిమాలో కూడా బోర్ కొట్టే ప్రయత్నం లేదు. ఆయన సినిమా ఫ్లాప్ అన్నా సరే ఖచ్చితంగా చూడాల్సిందే. తర్వాత ఆయన హాస్యానికి ఒక సెపరేట్ పెట్టేసి దానికి ఒక సెపరేట్ పెట్టేవాడు కాదు, ప్రతి క్యారెక్టర్లో అంతర్లీనమైన హాస్యం ఇచ్చేవాడు. గొప్ప వ్యక్తి. తర్వాత పాటలు, ఒక ప్రతి పాట వెనకాల ఆయన మ్యూజిక్ సెన్స్ ఎంత ఉందంటే ఆయన సినిమాల్లో ఉన్న కళా అన్ని అంత పాటలు ఇంకెక్కడ లేవు, ఏ డైరెక్టర్కి లేవు. ఆయన చనిపోయే ముందు చాలా యాక్టివ్గా ఉన్నారంటున్నారు కదా. అసలు ఆయనతో మాట్లాడాను నేను, సార్ చెప్తా ఉన్నాను నాకు రాత్రితో, ఆయన చనిపోయే ముందు కూడా టెన్నిస్ చూశారంట, తర్వాత మంచి ఐడియాస్ వస్తున్నాయి రాయమని చెప్పి ఆయన పెన్ను పేపర్ వాళ్ళ సన్కి ఇచ్చారంట. ఆ తర్వాత ఉన్నటువంటి ఆయాసం రావడం ఆయన మనకి లేకుండా పోవడం జరిగింది. అరౌండ్ 9:30-10 o'clock అనుకుంటాను. అంటే ఇంటి దగ్గర చనిపోయారా? అంటే అది పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు. అంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. సో మరి ఇక్కడ రెండో చివరి చూపు అక్కడ ఉందో నాకు తెలియదు. బట్ సడన్గా ఉన్నట్టుండి ఏమి ఇబ్బంది లేకుండా సునాయాసంగానే ఆయన పోవడం జరిగింది. అది ఆయన అంత్యక్రియలు ఎక్కడ చేయాలి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియండి. వాళ్ళు ఇంకా డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఏమి ఉన్నాయంట, ఆ ట్రెడిషన్స్ బట్టి వాళ్ళు చేస్తారు. ఇది మొత్తానికి అయితే ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి డాక్టర్ గురువారెడ్డి చెప్తున్నది. మొత్తానికి అయితే ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో వెంకట్ ఎన్టీవీ. కే విశ్వనాథ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి ఎవరంటే ఏడిది శ్రీరామ్ గారు. వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన మరణించినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉండి పక్కన నుండి మొత్తం కూడా అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే పూర్ణదయ పిక్చర్స్లో వారు ఎన్నో కలిసి సినిమాలు కూడా వాళ్ళ నాన్నగారితో చేయడం కూడా జరిగింది. అయితే సార్ చెప్పండి సార్, విశ్వనాథ్ గారు ఏ టైంలో చనిపోయారు, ఏంటి? రాత్రి 11 o'clock నాకు ఫోన్ వచ్చింది, ఇలాగ ఆయన చాలా సీరియస్గా ఉంది, చాలా సీరియస్గా ఉంది అంటే వెంటనే అప్పోలోకి వెళ్ళాం అనమాట. అంటే ఇంట్లోనే కొంచెం పల్స్ డౌన్ అయిపోతే అప్పోలో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి 11 o'clock అప్పటికే అక్కడికి పోయారని చెప్పారు వాళ్ళు. అది అది అసలు జీర్ణించుకోలేకపోయాను టోటల్గా. అది మనకి మా ప్రయాణం అంటే మా ఆయనతోటి మా స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నిర్మాతగా మా నాన్నగారి ప్రస్థానం అంతా టోటల్గా, అసలు సిరిసిరి మువ్వ అక్కడి నుంచి శంకరాభరణం తర్వాత ఎంత గొప్ప హిట్టో అందరికీ తెలుసు. శంకరాభరణం 143వ సంవత్సరం నిన్నటికి, అదే రోజున ఆయన పోయారు నిన్న. అది యాదృచ్ఛికమో ఎలాగో ఏంటో తెలియట్లేదు. అది మా నాన్నగారితో వాళ్ళిద్దరూ అసలు బ్రదర్స్ కన్నా ఎక్కువ, గురు శిష్యుల కన్నా ఎక్కువ. అలాగా ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్గా కాకుండా ఒక అన్నదమ్ములుగా ఇలాగా అంటూ ఎన్నో అవార్డ్స్ గివార్డ్స్ అన్నీ కూడా మాకు పూర్ణదేవ సంస్థకు వచ్చినాయి. అంటే విశ్వనాథ్ గారు వల్లనే అదన్నీ, వాళ్ళ కాంబినేషన్ నాన్నగారు అండ్ విశ్వనాథ్ గారిది. ఇప్పుడు సార్ ఇప్పుడు బంధువులందరూ వచ్చారా సార్? అందరూ ఇక్కడే ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరగబోతున్నాయి? ఎక్కడ ఇప్పుడు ఇవాళ ఇప్పుడే అదే కొంచెం డైలమాలో ఉంది ఎక్కడ ఇది అనేది, ఒక్క 10 minutes అన్ని కన్ఫర్మ్ చేసేస్తామండి. ఎవరెవరు ఇక్కడికి సినీ ప్రముఖులు కానీ అందరూ కూడా? అందరూ వస్తారు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వస్తారు. మరి ఫిలిం చాంబర్ కానీ తీసుకెళ్లే అవకాశం లేదండి, చాంబర్కి దగ్గరే కదా ఇది ఇల్లు. అది ఇంకా అందరూ ఇక్కడే పెట్టుకున్నారు. అంటే అభిమానులు కూడా ఉంటారు కదా వారందరూ ఇక్కడ కూడా? ఇక్కడ అందరికీ ఇది ఉంది. సో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. అందరు కూడా అంటే ఇటు సీఎం గాని ఇట్లా వచ్చే అవకాశం ఉందని ఉందనుకుంటున్నారు. ఏ టైం? ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు. పక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక 1 hour వస్తుంది. సో అంత్యక్రియలు ఈరోజు జరుగుతాయి. అంటే వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం అదే. దానికోసం కొంచెం ఎక్కడ ఎలా చేయాలనేది చూస్తున్నాం.
ఇది మొత్తానికి అయితే వాళ్ళ కుటుంబ సాంప్రదాయ ప్రకారం మొత్తం కూడా అంత్యక్రియలు చేయబోతున్నట్టు చెప్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా మొత్తం కూడా తెలియజేస్తా అంటున్నారు. పూర్ణదే సంస్థకు మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి వ్యక్తి కే విశ్వనాథ్ అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో వెంకట్ 10 టీవీ.